లో ఉండే పాఠశాల విద్యను, కళాశాల విద్యను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి పేద పడుగు బలహీన మైనార్టీ విద్యార్థులను సమాజానికి పనికొచ్చే పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక సంకల్ప బలంతో ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి మాన్యులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలు బట్టి గౌరవనీయులు పెద్దల బాపు గారికి, వేదికలంకరించినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ సార్ గారికి, మనందరికీ పెద్ద దిక్కు విద్యావేత్త గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారికి, వేదికలంకరించినటువంటి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారికి, నర్సిరెడ్డి గారికి, ఏవిఎన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఏవిఎన్ రెడ్డి గారికి, సారీ వెంకట నరసింహారెడ్డి గారికి, వేదిక నిందిన పెద్దలు గౌరవనీయులు లింబాద్రి గారికి, మేడం దేవసేన గారికి, అదేవిధంగా ఇతర పెద్దలందరికీ, మహమూద్ గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ శాసనమండలి సభ్యులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు, ప్రత్యేకించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈనాడు ఉపాధ్యాయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన ప్రతి ఒక్కరికి, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్సుమాదాలు తెలియజేస్తూ మీకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో ఇంకా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగని కుటుంబాల పిల్లలు మన బడిలో ఉన్నారు, మన కళాశాలల్లో ఉన్నారు. వారిని ఈ సమాజానికి పనికొచ్చే పౌరులుగా, ఆ కుటుంబాలకు పనికొచ్చే వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి స్థానంలో ఉన్న మనం ఈ వృత్తిని ఒక అదృష్టంగా భావించి ఇంకా ఆ వెనుకబడి ఇంకా అన్నీ నోచుకున్నటువంటి ఏ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినట్టు విద్య ద్వారానే సమసమాజం ఏర్పడుతుందని చెప్పి వారు ఏదైతే సూచన ఇచ్చినారో ఆ విద్యారంగాన్ని పటిష్టపరిచినట్టయితే మంచి సమాజం, మనం అనుకున్న తెలంగాణ, మనం అనుకున్న భారతదేశం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యాపరంగా అన్ని రకాలుగా మన వ్యవస్థను అభివృద్ధి పరచుకొని ఆ పిల్లలకు అవసరం ఉన్న పిల్లలు మన దగ్గర ఉన్నారు, వారిని దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యను మరింతగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంగా, మంచి బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఏ వృత్తిలో ఉన్నా ఇంత సంతోషం మిగలదు. మన ఉన్నా లేకున్నా మన గుర్తులు, మన ఛాయలు, మన మెమోరీ, మనకు చదువుకున్న, మన దగ్గర చదువుకున్న పిల్లలు మనని ఎప్పటికీ గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక పవిత్రమైనటువంటి వృత్తి, అది మన అదృష్టంగా, మన అమ్మా నాన్నల కష్టఫలంగా, పుణ్యఫలంగా మనకు ఆ అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈ పేద పిల్లలకు మరింతగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ దానికి మరొకసారి మన బాధ్యతలను గుర్తించి వారికి మరొక మారు